కడప జిల్లా వేంపల్లిలో వైఎస్ భారతి ప్రచారం కొనసాగుతోంది. ఇంటింటికి తన డోర్ క్యాంపెయిన్ ఆమె కొనసాగిస్తూ ఉన్నారు. దాదాపు కడపలో 4 రోజుల నుంచి ఆమె ప్రచారం చేస్తూ ఉన్నారు. ప్రతి ఒక్కరిని కలిసి ఆమె ఓటు జగన్ కి వేయాల్సిందిగా కోరుతూ ఉన్నారు. అయితే ఈ రోజు ఉదయం నుంచి కూడా వేంపల్లి మండలంలో, అంటే ఇంతకుముందు ఇక్కడ ఎమ్మెల్యేగా పోటీ చేసిన వ్యక్తి సతీష్, అతని మీద 2 సార్లు పోటీ చేసి ఓడిపోయారు. అతని నియోజకవర్గం ఇది. సతీష్ రెడ్డి కూడా వైఎస్ఆర్సిపి పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. ఇక్కడ చాలా మంది వైఎస్ఆర్సిపికి సంబంధించి వన్ సైడెడ్గా ఓటు వేస్తాము, ఈసారి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డిని గెలిపిస్తాము అని చెప్పి నినాదాలు చేస్తూ ఉన్నారు. ఇంటింటికి డోర్ టు డోర్ క్యాంపెయిన్ వైఎస్ భారతి చేస్తూ ఉన్నారు. మనం చూడొచ్చు గ్రామస్తులంతా తనతో కలిసి తిరుగుతూ ఉన్నారు, గ్రామస్తులంతా తన వెంట నడుస్తూ ఉన్నారు. డోర్ టు డోర్ క్యాంపెయిన్లో తను ఇక్కడ హైయెస్ట్ మెజారిటీ సెక్యూర్ చేయడానికి 2024 ఎలక్షన్కి సంబంధించిన క్యాంపెయిన్ ఆమె స్టార్ట్ చేసింది. ఒకసారి చూడొచ్చు ప్రజలతో ఎలా మమేకమవుతూ ఉన్నారో, ప్రతి ఒక్కరిని కూడా పలకరిస్తూ అందుతున్న సంక్షేమ పథకాలకి సంబంధించి, అలాగే బెనిఫిట్స్కి సంబంధించి ఆమె అడిగి తెలుసుకుంటూ ఉన్నారు మాటల్లో. నీ పేరేంటి? ఏం పేరు? మాటలు వస్తాయా? ఎవరో తెలుసా? ఇవిడ ఎవరు? జగన్ గారు తెలుసా? ఏమైందమ్మా పాపకి? ఏమైంది? 3 నెలలకప్పుడు పోలియో వచ్చింది మేడం. అంతే మళ్ళీ జ్వరం వచ్చి గంగిరెడ్డి ఆసుపత్రి తీసుకున్నాము. అవి టానికల్ అన్ని పెంచాలి అట్లా అయిపోయింది. తిరుపతి అక్కడ అంతా చూపించాము, అంటే ఏం జరగలేదు అమ్మా. మళ్ళీ అది అట్లా అయిపోయింది, ఇంకా రానాను ఎక్కువ అయిపోతాను. భారతి గారు వచ్చారు, ఏం అడుగుతున్నారు? ఎలాంటి భరోసా? పిల్లల దానికే కోసమే అడుగుతానమ్మా మేము. పాప సంక్షేమ పథకాలు అందాయా? జగన్ గారికి ఓటేస్తారు మళ్ళీ? చేస్తామ్మా మేమే. జగన్ రైట్ నవ్వుతూ ఉంది. చదువుకోవాలని ఉందని మాటలు ఎంత అయిపోయింది? ఓకే పాస్ అయింది. ఎన్ని మార్క్స్ వచ్చాయి? 14. సూపర్ సూపర్ సూపర్. సో ఇలా భారతి గారు తన ప్రచారాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. అంగవైకల్యంతో ఉన్న చాలా మందిని పరామర్శిస్తూ ఉన్నారు. అందుతున్న సంక్షేమ పథకాలను కూడా ఆమె అడిగి తెలుసుకుంటూ ఉన్నారు. సో ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, ఇలా డోర్ టు డోర్ క్యాంపెయిన్లో ఆమె తిరుగుతూ ఉన్న పరిస్థితి, అందరితో కూడా ఆమె మాట్లాడుతూ ఉన్న పరిస్థితి. అమ్మ ఏంటి చెప్పండి, ఎలా ఉంది జగన్ గారికి ఇక్కడ మెజారిటీ? ఎంత ఉంది? అంతా ఏంది? ఎంత వస్తుంది జగన్మోహన్ రెడ్డి? అయిన మాకు తెలియదు. అంతా జగన్మోహన్ రెడ్డికి. అందాయా మీకు సంక్షేమ పథకాలు? అన్ని బాగా అందినాయి. ఒక్కొక్క ఇంట్లో 3-4 అందినాయి. ఓకే. మీరమ్మా ఎలా ఉంది జగన్ గారి పాలన? పులివెందుల లోకల్ వెంపల్ల. ఓకే. సో మీ నియోజకవర్గం నుంచి ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నారు జగన్ గారు, మళ్ళీ సీఎం అవుతారా? ఓట్లు వేసి గెలిపిస్తారు? అత్యధిక మెజారిటీ. ఎంత? 1,00,000 పైన తీసుకొస్తాం జగన్ అన్నకు. జగన్ అన్న పరిపాలన చాలా స్పష్ట సమానంగా ఉంది. చెప్పిన హామీలు కాకుండా ఇంకా ఇంకా ఎక్కువ మేనిఫెస్టో రిలీజ్ చేశారు. మాకందరూ చాలా సంతోషకరంగా ఉంది. ఇక్కడ క్యాంపెయిన్ చేస్తున్నారు కదా భారతి గారు, ప్రజల నుంచి ఎలాంటి స్పందన? మంచి స్పందన భారతి గారికి, మంచి స్పందన. ఇంటింటి నుంచి వచ్చి ఆరాధనలు ఇచ్చి భారతమ్మ గారికి స్వాగతం చెప్తున్నారు. ఎందుకంటే జగన్ అన్న ప్రతి ఒక్క సంక్షేమ పథకం ప్రతి ఒక్క ఇంటికి అందింది కాబట్టి వాళ్ళందరూ చాలా సంతోషంగా ఉన్నారు. భారతమ్మకు ఘన స్వాగతం చెప్తున్నారు ప్రజలు. సో మనం చూస్తున్నాం తనతో పాటు, అంటే భారతి గారితో క్యాంపెయిన్ లో తిరుగుతున్న వాళ్ళంతా కూడా భారీ మెజారిటీ ఇస్తామని చెప్తున్నారు, గెలిపిస్తామని చెప్తున్నారు, మళ్ళీ సీఎం చేస్తామని చెప్తున్నారు. అయితే నామినేషన్ వేసి వెళ్ళిన రోజు ఇంకా తర్వాత ఓటు వేయడానికి మాత్రమే జగన్ ఇక్కడికి వస్తారు. అంతవరకు కూడా ఎస్పెషల్లీ పులివెందుల బాధ్యతలు భారతి గారు తీసుకున్నారు. ఆవిడే ఇంట్లో డోర్ టు డోర్ తిరుగుతూ ప్రచారం చేస్తూ ఉన్నారు. అత్యధిక మెజారిటీతో ఈసారి జగన్ గారిని గెలిపించాలని చెప్పి ఆమె ఈ క్యాంపెయిన్లో నిమగ్నమయ్యారు. మనం చూడొచ్చు ప్రతి ఇంటి దగ్గర కూడా ఒక ఆహ్లాదకరమైన రిసీవింగ్ కనిపిస్తోంది. అందరూ కూడా చాలా
ఎలా రిసీవ్ చేసుకునే విధానంలో తమ ఎఫెక్షన్ ని చూపిస్తూ ఉన్నారు. ఖచ్చితంగా జగన్ కి కాకపోతే ఇంకెవరికి ఓటు వేస్తామని చెప్పి భారతి గారితో మాట్లాడుతున్న పరిస్థితి. ఆన్ ఫీల్డ్ లో కూడా రెస్పాన్స్ చూస్తూ ఉన్నాం, భారతి గారికి అందరూ బ్రహ్మరథం పడుతూ ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్ భారతి గారు, విష్ యూ ఆల్ ద బెస్ట్. ఫీల్డ్ లో కూడా మీ ప్రచారం జరుగుతున్న తీరును, ప్రజల నుంచి వస్తున్న రెస్పాన్స్ ని మా కెమెరాలో మేము షూట్ చేయడం చాలా ఆనందంగా ఉంది. వై? బికాస్ దిస్ ఇస్ ద జెన్యూన్ గ్రౌండ్ రిపోర్ట్ వీఆర్ కవర్ టుడే. విష్ యూ ఆల్ ద బెస్ట్, విష్ యూ ఆల్ సక్సెస్. థ్యాంక్ యూ సో మచ్. జై జగన్! జై జగన్! జై జగన్!